రమగారు కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయకూడదు అని వింటుంటాం. సాయంత్రం గురించి మాట్లాడుకుందాం. సాయంత్రం పూట అలాగే దీపాలు పెట్టేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు అంటుంటారండి. చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని. అవునా? అంటే ఇది వరకు జయ ఇది ఈ కాలానికి ఉపయోగపడుతుందో పడవ చెప్పలేను నేను. కొంచెం నాకు కూడా అనుమానాలు ఉంటుంటాయి వాటి మీద. ఇదివరకటి రోజుల్లో సాయంత్రము అంటే దీపాలు పెట్టడము, తర్వాత చీకటే జీవితం. ఒట్టి దీపాలతోటి గుట్లో ముద్ద, గూట్లో దీపం, నోట్లో ముద్ద, తిని పడుకోవటమే. చీకటి పడ్డాక కొన్ని కొన్ని పనులు చేస్తే ఏమి కనపడదు, వస్తువు వేస్టు, ఆ టైం కలిసి రాదు మనకి. అందుకని కొన్ని అసలు చేయనేకూడదు అనేవాళ్ళు, చేయకూడదు. అవి క్రమంగా మనకి ఎట్లా అయిందంటే అది సాయంకాలం చేయకూడనే నియమంగా వచ్చేసింది. మనం దాన్ని అలవర్చుకుని ఉన్నాం. పెద్దవాళ్ళు చెప్తారు, ఏ సాయంత్రం పూట చేయబాక, ఏమిటి అసురు సంధ్య వేళ అంటారు, అసురు సంధ్య వేళ చేయకూడదు, చీకటి పడేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు. మనకి అది అట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అంటే అప్పటి కాలానికి అనుగుణంగా చెప్పిన మాటలు అంటారు. ఎక్కువ భాగం కాలానుగుణంగా చెప్పినవే. దాన్ని ఆ కాలానుగుణంగా చెప్పే విషయాన్ని ఎట్లా చెప్తారు? దాన్ని నీ ఇప్పుడు అమ్మాయి అలా చేసుకోబోక అంటే నీకు నచ్చదు, ఏ నీకు డబ్బులు రావు అలా చేసావంటే అనగానే టక్కన కాళ్ళు ఊపేవాళ్ళు ఆపేస్తారు చూడు. అవునవును అవును కదా. దీనివల్ల అనారోగ్యం వస్తుందని కానీ, ధనం పోతుందని కానీ, లేదా ధనం వస్తుందని కానీ చెప్పామనుకో అప్పుడు ఖచ్చితంగా వింటారు. ఫాలో వినిపించటం కోసం కొన్ని ఖచ్చితమైన పద్ధతులు ఏర్పరిచారు. అందులో సాయంకాలం కసువు ఉడచకూడదు, ఇల్లు ఊడవకూడదు. ఇప్పుడు ఎట్లా పెందరాళ్ళే దీపాలు పెట్టకముందే ఇల్లు ఊడ్చేసుకోవాలి, దీపాలు పెట్టాక ఇల్లు ఊడవకూడదు. దీనికి పాయింట్లు చూద్దాం ఎందుకు అని. వాకిళ్ళు ఇళ్ళు దీపాలు పెట్టాక ఊడ్చామనుకో, కసువు ఎట్టిపోయిందో ఏమైందో మనకేమైనా కనపడుతుందో చూసుకోకుండా హాల్ మధ్యలో పెట్టి దాన్నే తొక్కుంటాం మనం. అవును. ఏ వస్తువు ఏదైనా పొద్దున్నే బంగారపు వస్తువు ఏదైనా చిన్నది చేయి జారి పడింది అనుకో మన ఇంట్లోది, మనం ఈ ఊడ్చేటప్పుడు కొంచెం చీకటి పడ్డాక ఊడిస్తే ఒళ్ళేం తెలుస్తుంది, అది ఏ మూలకు పోతుంది, వస్తువు పోతుంది. అందుకని వెళ్తురుండగా చెయ్యాలి ఆ పనులు. అందుకని ఇది మొదలు పెట్టారు. దీనికి ఏమని చెప్తారో తెలుసా? లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కరెక్ట్. అంటే టకీమని చేస్తాం ఆ పని, ఇంకా ఊడవకుండా ఉంటాం. ఊడవకూడదు, మనకి సాయంకాలం చేయకూడని పనులు ఇవి. ఇది ఒకటి. తర్వాత అది తలకాయ దువ్వుకోకూడదు, తల దువ్వుకోకూడదు. దువ్వుతావు నువ్వు సాయంకాలం రకరకరా దువ్వేస్తావు, నీ ఒంటి మీద కొంత హెయిర్ పడుతుంది, నేల మీద కొంత పడుతుంది, చుట్టుపక్కల ఏమైనా కుర్చీలు సోఫాలు ఇప్పుడు అన్నీ అవే కదా మన ఇళ్లలో, వాటిలో ఎక్కడేవో పడతాయి, హెయిర్ కనపడదు. నువ్వు అది తినేటప్పుడు కంచంలోకి వస్తే ఏ చంటి బిడ్డ ఉండి దాన్ని వాడి మొహం మీద పడితే, నీ నెత్తిలో పేలుంటాయి, అవి కూడా ఒంటి మీద పడతాయి కదా. అవును కదా, ఒంటి మీద పడతాయి చికాకు. అందుకని చీకటి పడ్డాక చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. జాగ్రత్త అయిందా? ఇది దీని తర్వాత దీపాలు పెట్టారు. సాయంకాలం అయ్యాక కొంతమంది లైటర్ అలాగే చీకట్లో ఉంటారు. అవును. ఎప్పుడో అవసరమైతే కానీ వేసుకో. ఇట్లా సంధ్యా సమయం అవ్వగానే ఇలా దీపం వేసుకోవాలి, లైట్ వేసుకోవాలి, దీపాలు వెలిగించి పెట్టుకుంటే కొంచెం ఇళ్ళు బాగుంటాయి. ఏదైనా చాట మాటన ఎవరైనా మనుషులు వచ్చినా మనకి కనపడుతుంది. ఈ రెండు మెయిన్గా చెప్తారు. దీంతోపాటు సంధ్య వేళ పడుకోకూడదు. ఈ ఆఫీసుల నుంచి, స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి వస్తారు, 5:30, 5:20 వచ్చి ఆ సోఫాలకు అడ్డం పడిపోతారు. అవునండి, అలా నిద్రపోతారు. ఆ టైంలో పడుకోవటం దరిద్రం, మంచిది కాదు. నీకు పావు తక్కువ 6 గంటలకు పడుకుని 8 లేచిన వాళ్ళు రాత్రి నిద్రపోతారా? ఆరోగ్యం ఏమైంది? దరిద్రమే కదా అయింది. అంతేగా. అందుకని సాయంకాలాలు పడుకో. మనం మధ్యాహ్నం పడుకుంటేనే నిద్రపట్టదు, సాయంత్రం వేళ పడుకుంటే రాత్రంతా నిద్రపట్టదు. నీకు పనులు సాయంత్రం పనులు, సాయంకాలపు పనులు లేకపోతాయి. ఒకటి, ముందు ఆరోగ్యం పాడైపోతుంది. రాత్రి నిద్రపోం. మనం నిద్రపోవాల్సింది ఎప్పుడు? రాత్రి, సాయంకాలం కాదు. అందుకని దీన్ని ఒకదాన్ని ఖచ్చితంగా మాన్పించేశారు. గోర్లు కూడా కట్ చేసుకోకూడదు. గోల్డ్ కట్ చేసుకోకూడదు. ఇప్పుడు గోల్డ్ కట్ చేసాం, చీకటి మాటిన గోల్డ్ కట్ చేసి ఈ గోరు ఒక ఇట్లా నొక్కే ఒక టక్కుమని ఎగురుతుంది, అది ఇక్కడే పడుతుందా ఎక్కడైనా పడుతుందా తెలీదు. వెలుతురుండగానే చెయ్యాలి. అవన్నీ కూడా మనకి అవసరమైనవి జయ. ఇవంతా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అవునండి. ఏం పర్వాలేదు నేను అలాగే చేస్తాను, నేను జాగ్రత్తగా చేస్తాను అంటావు, ఎప్పుడో ఒకసారి నీ వశం తప్పిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఈ కట్ చేసిన గోరు బియ్య బస్తాలో అయినా పడచ్చు, అది మళ్ళీ ఆహారంలోకి వస్తే, ఏ చెంటి బిడ్డకో వెళ్తే, నీకు తెలియకపోతే ఎందుకు వచ్చింది బాధలు అవన్నీ. అందుకని ఈ పనులు నో 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 అని చెప్పేవాళ్ళు. సాయంత్రం పూట అన్నం తింటాం, అసురు సంధ్య వేళ అన్నం తినకూడదు. రాక్షసులు తింటారు, తింటారు రాక్షస భోజనం అని చెప్తారు. చీకటి పడ్డాక తినాలి. సమయం 6:30, 7 గంటలకి కరెక్ట్గా అక్కడ సంధ్య అవుతుండగా నువ్వు ఇక్కడ కంచం పెట్టుకోకూడదు.
సంధ్యాకాలం చేయవలసింది ఏమిటి? దీపాలు పెట్టుకోవటం, దైవ నమస్కారం, ఏదైనా మంచి మాట వినటం, అవి ముఖ్యమైనవి. అలా ఆ సమయంలో ఆ పని చేస్తే ఏమిటి, నీకు మేలు జరుగుతుంది అన్ని రకాలుగాను. అన్ని రకాల మేళ్ళు జరుగుతాయి. నీ బతుకు ఒక నియమం ఏర్పడుతుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది మనకి. రమగారు అందుకే కదా తదాస్తు దేవతలు ఉంటారు, సాయంత్రం వెళ్ళి తిరుగుతూ ఉంటారు. అందుకని ఏదో ఒకటి పిచ్చి మాటలు అరుపులు. ఇప్పుడు పోనీ సాయంకాలం వేళ పోట్లాడుకోకూడదు. అసురు సంధ్య వేళ పోట్లాట ఎందుకు? అసురు సంధ్య వేళ సాయంకాలాల వేళ కనుక పోట్లాడుకుంటే రాత్రి పోయిందా? డిస్టర్బ్ అయిపోట్లా మనం. సంసారంలో ఉంటే మొగుడు పెళ్ళాలకి పడిచావదు. సాయంత్రం పొట్టు కూడా పోట్లాడుకుంటే రాత్రి ఎడమొహం పెడమొహంతో పడుకుంటారు. మామూలు వాళ్ళు అయితే ఆ దిగులతోటి ఆ విసుగుతోటి నిద్ర పట్టదు, పట్టించావు, ఆరోగ్యం పాడవలా. నువ్వు ఏ విషయం తీసుకో, పెద్దవాళ్ళు చెప్పినవన్నీ మన మంచికే. మనం ఇలా ఒక పాయింట్ పెట్టుకుంటే లేకపోతే చెప్ప భయపెట్టకపోతే నువ్వు వినవు కదా, అందుకు పెట్టారు, అందుకనే పెట్టారు. తర్వాత భార్యాభర్తలు కలవకూడదు, సంగమ నిషేధం ఉంటుంది సాయంకాలాలు. ఈ సమయంలో కనుక సంగమం జరిగితే పుట్టే సంతానం మంచిది పుట్టదని రాక్షసులు పుడతారని చెప్తారు. రాక్షసులు పుడతారో పుట్టరో పక్కకు పెడితే నైట్ స్లీప్ డిస్టర్బెన్స్, పైగా సాయంకాలం వేళ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే చూసేవాళ్ళకి ఏమి బాగుండదు, అమర్యాదకరమైన పద్ధతి. ఏ సమయంలో ఉండవలసింది ఆ సమయంలో ఉండాలి. నువ్వు పిల్లల ముందో పెద్దవాళ్ళ ముందో భార్యాభర్త ఒళ్ళో కూర్చోలేరు కదా, దానికి లోపలికి వెళ్ళాలా, ఏకాంతం కావాలా, ఎంతో కొంత. నువ్వు సాయంకాలం పని వేళ నువ్వు ఆహారం తినవలసిన వేళ, దీపాలు పెట్టుకోవాల్సిన వేళ, సాయంకాలపు పనులు చేసుకోవాల్సిన వేళ అసలు దివాసంగమమే నిషిద్ధం, ఈ సంధ్యాసంగమం మరీ నిషిద్ధం, ఇవి పనికిరావు అని చెప్తారు. దీనివల్ల తర్వాత డే అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇది పనికిరాదు. ఖచ్చితంగా మనకి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి పనికి వస్తుందో పనికిరాదు, ఒకవేళ నష్టం రాకపోయి ఉండొచ్చు, చేయకుండా ఉంటే అయిపోతుంది అయిపోతుంది. ఇవన్నీ పాతకాలపు పద్ధతులు అయినప్పటికీ మనం ఈ రకమైన నియమానికి అలవాటు పడితే మన జీవితాలకి క్రమశిక్షణ ఉంటుంది. నీకు కావాల్సిందేంటి, పని అయిపోవటం కాదు, ప్రాపర్గా అవడం. ఏదైనా సరే నువ్వు ప్రాపర్గా చేయాలంటే ఏం చేయాలి, క్రమశిక్షణ ఉండాలి. ఉండాలిగా, ఉండాలంటే ఈ సమయంలో ఇది చేయకూడదు అని ఒక బ్రెయిన్లో ఒక ఫిక్సేషన్ ఉంటే దాని ప్రకారం నువ్వు సరిగ్గా చేస్తావు. తప్పకుండా. అంతే. నమస్తే. నమస్తే చెయ్యండి.